ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో రాబరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు తణుకు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ కే రాజేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పెరవలి తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల్లో హైవేపై రోబరీలు 2 జరిగాయని చెప్పారు. ఈ కేసులలో ముద్దాయిలు 3 పల్సర్ మోటార్ సైకిళ్లు వాడినట్టు చెప్పారు. ఈ ముఠా సభ్యులు హైవేపై ఒంటరిగా మోటార్ సైకిళ్లపై వెళ్తున్న వాహనదారులను వెంబడించి కొట్టి భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదు సెల్ ఫోన్లను లాక్కుని పరారవడం చేస్తున్నారని తణుకు సిఐ ఆకుల రఘు వెల్లడించారు. ఈ కేసులో 3 ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మీకు చూపించిన 3 వ్యక్తులు మోటార్ సైకిల్ వెళ్తూ అంటే సింగిల్ రైడర్ ఎవరైనా మోటార్ సైకిల్ ఉంటే అతని పైన ముమ్ము వేయడం కానీ లేకపోతే అతని బూతులు తిట్టడం కానీ చేసి అతను మోటార్ సైకిల్ ఆపిన తర్వాత ఎవరు లేకుండా ఉంటే చుట్టుపక్కల అతనిపై దౌర్జన్యం చేసి వారి దగ్గర ఉన్న వస్తువులు లాక్కొని ఇది రాబరీ అంటారు. ఇది ఇటువంటివి ఈ మధ్యకాలంలో జరగడం లేదు కానీ కొత్తగా మరి 9వ తేదీ 1వ తేదీ 10వ తేదీ 1 ముందు పెరవలి లిమిట్స్లో ఒకటి జరిగింది. మోటార్ సైకిల్లో ఉన్న వ్యక్తిని ఆపేసి అతని మీద పిడిగుద్దులు గుద్దేసి 3,800 రూపాయలు ఒక సెల్ ఫోన్ లాక్కొని పోవడం జరిగింది. తర్వాత ఆ మరుసటి రోజు తణుకు లిమిట్స్లో మనకు ఇదే విధంగా అతని దగ్గర డబ్బు లేదు కానీ సెల్ ఫోన్ ఒకటి లాక్కొని పోయారు. మరి ఇది చాలా సీరియస్ కేసులు. ఇది మా ఎస్పీ గారు డిఐజీ గారు కూడా పర్సనల్గా మానిటర్ చేశారు. ఇది రాబరీస్ కేసు జరగడం అంటే ఇంట్లో ఎంత దోపిడీ జరిగినా అది వేరే కానీ ఒక క్రిమినల్ ఫోర్స్ ఉపయోగించి ఒక దౌర్జన్యం చేసి గాయపరిచి దొంగతనాలు చేయడం అంటే అది క్రిమినల్ నేర ప్రవృత్తి ఎక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి ఈ కేసుల్ని ఈవెన్ మా స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీని మీద మా రఘు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కరవల్ ఎస్ఐ తణుకు ఎస్ఐ ఇంకా వాళ్ళ టీమ్ శ్రీధర్ శ్రీనివాస్ రెడ్డి సత్యనారాయణ సాంబయ్య వీళ్ళందరూ కూడా 2 టీంలు ఏర్పడి ఆ రోజు నుంచి మరి సెర్చ్ చేయడం జరిగింది. ఇది నేను సాయంత్రము వారు ఆ ఏరియాలోనే మూమెంట్ ఇస్తున్నారనే ఉద్దేశంతో మరి వేలైట్ చేసి మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తే ఈ 3 కూడా దొరికారు. వీళ్ళు ఒక పల్సర్ మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారని మనకు ముందే సమాచారం ఉంది. ఆ మోటార్ సైకిల్తో సహా వారి దగ్గర దొంగతనం చేసిన రాబరీ చేసిన 3,800 రూపాయలు 1,500 రూపాయలు మాత్రమే మిగులు ఉన్నాయి, మిగతా ఖర్చు పెట్టేశారు. అయితే ఆ 2 నేరాల పోయిన లావా మొబైల్ ఫోను రియల్మీ మొబైల్ ఫోన్లు ఇంటాక్ట్గా మేము వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వీరికి ఇంకా మేము టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఒకటి చేయించాలా, అయితే ముందు రిమాండ్ చేసేసి తర్వాత వాళ్ళకి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేసేసి ఛార్జ్షీట్ వేస్తాము. ఇటువంటి విషయాల్లో ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండి జాగరూకత ఉండి ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళంతా తల్లిదండ్రుల పెంపకం సరిగా లేక లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగా లేక ఈ తాగుబోతులు అయ్యింది ఈ విధంగా ఉంటూ ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరున్నా మనం చెప్తే వీళ్ళకి ముందస్తుగా వాళ్ళని మనం తీసుకొని కౌన్సిల్ చేయడం జరిగి ఇటువంటి నేరాలు జరుపుకోకుండా ప్రయత్నం చేస్తాం.